కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని సుదీర్ఘంగా చూస్తే ఏ విధంగా చూడొచ్చు? అసలు ఆ నియోజకవర్గం మీద మీకున్న పట్టు ఏంటి? నమస్తే అండి అందరికీ. ఇప్పుడు ఏంటంటే, రాజకీయాలు అనేవి కూడా ఒకప్పుడు మేమున్న తరంలో, అంటే గతంలో ఉన్న రాజకీయాలతో పోల్చినా, లేకపోతే నేనున్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2004 వరకు ఆ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలవడము, చాలా ఏళ్ల తర్వాత 39 సంవత్సరాల తర్వాత ఒక మహిళగా నాకు అవకాశాలు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ ద్వారా నేను రావడం జరిగింది. అంటే అనాదిగా అక్కడ సిపిఎం పంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో, ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఆ పరిస్థితులన్నీ మార్చడం, ఆ రోజు ఉన్న నాయకత్వం, అప్పుడున్న చంద్రబాబు నాయుడు అనుకోండి, ఇప్పుడు నేను ఏ పార్టీ ఉన్నా కానీ ఆ రోజున ఆ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి యొక్క విజన్, అంటే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్క ముఖ్యమంత్రి వస్తే ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారు. ఐటీ రంగమే అనుకోండి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన చెక్ డ్యామ్స్ కట్టడంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్సే అనుకోండి. తర్వాత బీజేపీ అండ్ అలయన్స్లో ఉన్నారు కాబట్టి నేషనల్ హైవేస్ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఊర్లు డెవలప్ చేయడం దగ్గర నుంచి జన్మభూమిలాగా, అంటే ఇప్పుడు నేను తెలుగుదేశం వ్యక్తులుగా మాట్లాడట్లేదు. ఆ రోజున్నవి, ఆ పరిస్థితుల్లో ఆ నాయకుడు నాయకత్వం కింద పనిచేసినప్పుడు అతని విజన్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది నా చేతుల మీదుగా ఈరోజు ఎన్నో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు అక్కడ కనపడతా ఉన్నాయి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామాలు వెళ్ళినా, అది ఏంటంటే కరుడు కట్టిన, అంటే రాచకొండ దళం ఒక ఉన్న, ఒక ఉనికిని ఉన్న, నక్సలేట్ ఉన్న ఆ ప్రాంతము. ఆ ప్రాంతంలో కొన్ని అయితే నిజంగా కూడా చాలా సెన్సిటివ్ విలేజెస్, ఎవరు కూడా వెళ్ళడానికి అక్కడ రాత్రిపూట సాహసించరు, ఉండడానికి కూడా ప్రజాప్రతినిధులు సాహసించిన ఆ పరిస్థితుల్లో మరి ల్యాండ్ మైన్స్ పెట్టి అక్కడ భయాందోళకమైన పరిస్థితులు ఉన్న ఆ గ్రామాలను అనేక కారణాలతో చాలా వాళ్ళకు నెగ్లిజెన్స్ చేసి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా వేరే జెండా కట్టిన ఆ పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకొని నేను అక్కడ అభివృద్ధి చేసిన దాన్ని మొట్టమొదటి దాన్ని నేను. ఒక మహిళగా నిజంగా కూడా అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఎవరినైనా కూడా నొప్పించకుండా అన్నీ, అప్పుడు బీజేపీ అలయన్స్లో ఉన్న మీరు, అప్పుడు వాళ్ళు అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు అలయన్స్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఏవైతే ఉంటాయో హౌసెస్ అలాట్మెంట్లో, నేను వాళ్ళు మనకు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అని వాళ్ళకు కూడా నేను సమానంగా అలొకేట్ చేసినప్పుడు అది కూడా ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. కానీ అలయన్స్ ధర్మాన్ని కూడా నేను పాటించాను ఆ రోజుల్లో. సో అభివృద్ధి అనేది రెండు, అంటే ప్రజల యొక్క ఏవైతే కోరిక మేరకు మనం ఎన్నుకుంటారో ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. అంటే అవి ఎలా అంటే, ఇండివిజువల్ కంటే కూడా నా గ్రామం బాగుపడాలి, నా మండలం బాగుపడాలి అనే లెవెల్లో వాళ్ళకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఒక స్కూల్ అనో, లేకపోతే ఒక ఇరిగేషన్ అనో, ఒక రోడ్ అనో. నిజంగా అండి, నేను వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బస్ అనేది కూడా ఎక్కనే గ్రామాలు, బస్సు పోని గ్రామాలను కూడా నేను ఐడెంటిఫై చేసి ఆ గ్రామంలో కూడా నేను బస్సులు వేయించిన ఘనత కూడా నాకు ఉంది. అట్లా చాలా, ఒకటి కాదు రెండు కాదండి, నేను నిజంగా కూడా ఆ రోజులున్న నాకు 24 గంటల్లో నేను దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 13 గంటలు పనిచేస్తే నేను దానికి సమానంగా పనిచేసిన లెవెల్లో నేను ఎక్కడా కూడా ఉండకుండా, అలాగే ఇన్ఛార్జ్గా కూడా ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రిగా చేశాను. ఇబ్రాహింపట్నం ఒక స్పెషాలిటీ ఏంటంటే, సిటీకి చాలా దగ్గరలో ఉండి కూడా అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉండింది. దానికి అనేక కారణాలు, అంటే ఒక ఈ కమ్యూనిస్ట్ కారణాలే అనుకోండి, లేకపోతే నిర్లక్ష్యమే అనుకోండి, అందరి యొక్క లెవెల్ వల్ల ఉన్నది. ఎప్పుడైతే నేను రావడం జరిగిందో అభివృద్ధి అనేది పునాది పడిందండి. ఆ తర్వాత కాలక్రమాన నేను రాజకీయ పరిణామాల్లో నేను అక్కడక్కడ వెళ్ళడము, ఆ తర్వాత నేను మళ్ళీ అయినా కూడా నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా నా మండల్ లీడర్స్ కానీ, నా నేను ఆ రోజు వాళ్ళతో కలిసి మనసు ఉన్న వాళ్ళతో స్నేహబంధంగా ఉండడం కానీ, ఒక బ్రదర్ రిలేషన్స్ కానీ, ఆడవాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం మా మహిళ వచ్చిందని చెప్పి వాళ్ళంతా నన్ను ఒక సోదరిగా ఆశీర్వదించడం కానివ్వండి, ఇట్లా జరిగింది. అసలు ఒక చిన్న సంఘటన మీరు వేరే అనుకోకూడదు. కరుడు కట్టిన కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్ అతను చెయ్యి గుర్తు తప్ప జీవితంలో ఎప్పుడూ ఓటు వేయని వాళ్ళ ఇళ్లలకు నేను వెళ్ళేసి వేస్తే, ఆ పెద్ద ఆయన ఒక ఆయన అన్నాడు నన్ను ఒక మంచాల మండలం దగ్గర, ఏమా నువ్వు జెండా చూసి ఎంత ధైర్యంగా నా ఇంట్లోకి వచ్చి నన్ను ఓటు అడుగుతున్నావు అన్నాడు. అంటే నేను అప్పుడు దాన్ని చాలా సెంటిమెంటల్గా, నా పెద్ద ఆయన మీరు, నాకు ఒక తండ్రి లాంటి వాళ్ళు, నేను నీ ఇంటికి ఒక ఆడబిడ్డగా వచ్చాను, నన్ను నాకు ఈసారి నాకు ఏంటి నాన్న అని చెప్పి నేను బతిలాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి, ఎవరు నన్ను ఇట్లా మాట్లాడలేదు బిడ్డ, నేను ఈసారి నీకు వేస్తున్నాను పో, నా జీవితంలో ఫస్ట్ టైం నేను వేస్తున్నాను, నీకు గెలుస్తున్నావు పోని ఆశీర్వదించాడు. అట్లా ఇట్లా అంటే ఒక లీడర్ అనేవాడు ప్రజలతో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళయ్యి, అంటే ఒక ఫ్యామిలీ సంబంధాలతోటే నేను నడిచాను తప్ప ఇప్పుడు రాజకీయాలు వేరే ఉన్నాయి. అంటే వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు ఏం సంపాదించుకోవాలి, వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసమో, వాళ్ళ కోసమైనా వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. నాది పర్టికులర్గా నాకు ఒక అవకాశం ఏంటంటే, నేను ఎప్పుడు అంటే 1999 నుంచి 2004 సమైక్యలో నేను మంత్రి చేసినప్పుడు తర్వాత నేను పార్టీలు మారాను, నా మీద ఆరోపణలు చేస్తారు. కానీ నేను పార్టీలు మారినప్పుడు ఆ పార్టీలు ఏవైతే నేను పార్టీలు చేరుతానో ఆ పార్టీ అధికారంలో ఉండదు.
అంటే ఆ అధికారం లేని పార్టీలోనే నేను చేరాను ఇప్పటి వరకు నాది. ఎందుకంటే అధికారం పార్టీలో ఉన్న చేరితే నేను ఇప్పుడు ఎక్కడో సెంట్రల్ మినిస్టర్ అయ్యేదాన్ని. కానీ నేను నా నిస్వార్థంగా ఎందుకు అంటే ప్రజల సమస్యలు తీసుకోవడానికి ప్రతిపక్షంలోనే ఉండే లెవెల్లో ఉండవాలని ఉండాలి, ఆ ఒక మంచి వాళ్ళని ఇచ్చేయాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు ఆ రకంగానే పనిచేశాను. నేను వెళ్ళిన తర్వాత పార్టీ నిజంగా కూడా చెప్పండి సెంటిమెంట్ అనుకోండి నిజం ప్రూవ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత కాంగ్రెస్కి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేరినప్పుడు అక్కడ రెండుసార్లు అధికారంలో రావడం జరిగింది. మళ్ళీ నేను బీజేపీకి వచ్చాను, బీజేపీ రెండుసార్లు అధికారంలో రావడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ నేను అంతకుముందు కూడా నేను చాలా ప్రాంతాలు ఎక్కడ వచ్చినా కూడా నేను చేరినప్పుడు అధికారంలో కానీ రావడం జరుగుతూ ఉంది. కానీ నన్ను పని చేయించుకున్న తర్వాత వాళ్ళు నాకు టికెట్ ఇచ్చే లాస్ట్ వరకు వచ్చేసరికి ఏ పార్టీ కూడా నాకు ఉండేది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం నేను పనిచేస్తున్నాను, ఆయన చనిపోయి ఉండకపోయి ఉంటే నాకు అక్కడ అలా నాలాంటి వాళ్ళు చాలా మందికి ఇబ్బందులు పడ్డారు, మంచి వాళ్ళు నాయకత్వాన్ని కోల్పోయారు. ఇక్కడ పుష్పలీల గారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వచ్చిందంటే బీజేపీలో వెళ్ళిన తర్వాత అక్కడ రెండు ఉంటాయండి. ఒకటి బీజేపీ అనేది పొలిటికల్ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ మాతృ సంస్థ. ఇవి రెండు కూడా ఒక దగ్గర ఉండి పనిచేస్తానంటాయి. అయితే బీజేపీ పార్టీ ఏమో పొలిటికల్ వ్యూహతో పనిచేస్తూ ఉంటుంది, గెలుపు ఓటమిల కోసం పనిచేస్తూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనేది ఏం చేస్తుందంటే వీళ్ళని కంట్రోల్ చేస్తున్న వ్యవస్థలాగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఆఫీస్లో మీరు కేవలం వేరే రాజకీయ పార్టీల లెవెల్ అలా ఉండదు, కానీ బీజేపీ పార్టీలో పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఒకరు కుర్చేసుకొని ఉంటారు. వాళ్ళే మంత్రులు మంత్రులైన హోదాలోనే ఏదో పెట్టుకొని పిలుస్తూ ఉంటారు వాళ్ళ వ్యవస్థలో. వాళ్ళు వీళ్ళని మానిటరింగ్ చేస్తుంటాడు. నేను నా చెవులారా విన్నాను, అధ్యక్షుడే ఉంది నేను చెప్తేనే నేనే బాస్ అన్న లెవెల్లో వాళ్ళు మాట్లాడే సందర్భాలు అనేకం. అంటే కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయిపోతుంది అక్కడ. అంటే ఎవరు గొప్ప, అధ్యక్షుడు గొప్ప లేదా ఆర్ఎస్ఎస్ వ్యక్తి గొప్ప అనే దాంట్లో వీళ్ళు ఆ కన్ఫ్యూజన్లో వెళ్ళడం జరుగుతుండేది. సరే నేను వెళ్ళిన తర్వాత నాకు పర్టికులర్గా ఒక అంశం చాలా బాధాకరమైంది. అట్రాసిటీకి సంబంధించినందుకు నేను దళిత బిడ్డను, దళిత బిడ్డనై ఉండి నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జ్యుడిషియల్ పవర్లో కూడా నేనుండి ఎన్నో న్యాయం చేసినప్పటికీ కూడా అట్రాసిటీ కేసులు అనేవి ఇప్పటి వరకు కూడా వాటికి సపరేట్ కోర్టు లేదు, దానికి సపరేట్ సంబంధించిన వ్యవస్థ లేదు. ఇప్పటి వరకు ఎవరి మీద జరుగుతాయి అట్రాసిటీస్ అంటే ఒక దళితుల మీద జరుగుతాయి, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతాయి. ఈరోజు అట్రాసిటీ జరిగినప్పుడు ఆ చట్టంలో ఏముందంటే ఎవరైతే చేస్తున్నారో అగ్రకులాల వారు కనీసం దూషించినా కూడా, తిట్టినా కూడా, అవమానపరిచినా కూడా ఆ చట్టంలో అరెస్ట్ చేయొచ్చని ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా న్యాయం జరగకపోక ఇంకా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి చెప్పుకున్నా ఇంకా అసహ్యంగా వాళ్ళ యొక్క చరిత్రను ఇంకా ఇచ్చి కొంతమంది ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా రేపే ఉందండి చేయించుకోవాలని ఒకడు అంటే ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అహంకారపూరితమైన పురుషాధిక్యం మాట్లాడుతున్నది, అలాగే పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను బీజేపీలో ఉన్నప్పుడు అట్రాసిటీకి సంబంధించిన కోర్టు సంబంధించిన దాంట్లో సెంట్రల్ లెవెల్లో అప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించాలి, ఎవరైతే అత్యాచారం చేసిన వాళ్లకు అరెస్టు చేయకూడదు, వాళ్ళని ఆ కేసు లెవెల్లో పక్కన పెట్టేసి కేసు నడిపించుకోవచ్చు కానీ అరెస్టు చేయకూడదు అన్న చట్టాన్ని సవరించడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అప్పుడు నేను చాలా మానసికంగా చాలా బాధపడ్డాను. నేను నా జాతికి నేను ఆన్సర్ చెప్పుకోలేకుండా నేను ఒక ఆడబిడ్డలను సంరక్షించలేని పరిస్థితిలో నేనుంటే నేను ఇంక ఈ పార్టీకి ఇన్ని రోజులు సేవ చేసింది ఇది ఎక్కడ వరకు కరెక్ట్ అని చెప్పి కోర్ మీటింగ్ ఒకటి శంషాబాద్లో జరిగినప్పుడు మురళీధర్రావు గారిని నేను ప్రశ్నించడం జరిగింది. మీరు జాతీయ నాయకత్వంలో ఉన్నారు కదండి, ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి, అసలు నేను ఈ పార్టీలో చేరినప్పుడు ఇది దళిత వ్యతిరేక పార్టీ ఎందుకు చేరావమ్మా అన్నారు. అయినా సరే మోడీ గారి నాయకత్వంలో ఏదో బీసీ అనో లేకపోతే చాయ్వాలానో ఏదో పేదవాడు వర్గాలకు సంబంధించిన సూచన అనుకుని ఆయన లెవెల్లో అందరూ చేరాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా చూస్తున్నాను, చాలా విభేదాలు ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ కూడా నీ చట్టాన్ని ఎందుకు సవరిస్తున్నారు? ఇప్పుడు ఇది చేసి మా మనోభావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు, ఇది అగ్రకుణాల వాళ్ళకి సొత్తుగా చేస్తున్నారు అని నేను మాట్లాడుతున్న టైంలోనే అక్కడికే నార్త్లో చాలా వరకు బస్సులు కాలుబెట్టడాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఆ చట్టాన్ని పెడితేనే ఈ దళితులు మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మీ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక మెసేజ్ వెళ్తుంది అని అనేసి నేను అనడం జరిగింది. అది నాకు చాలా అవమానంగా అనిపించింది, హర్ట్ అనిపించింది నాకు. సో అక్కడి నుంచి నేను ఆ బీజేపీ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎన్నో త్యాగాలు చేసి పిల్లలు అమరవీరులు అయిపోయిన వాళ్ళకి మరి తెలంగాణ తీసుకున్న తర్వాత పార్టీ నీకు సోనియమ్మకి మెర్జ్ చేస్తానన్న కేసీఆర్ గారు తర్వాత ఆయన ఏ రకమైన దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి దళితులను అవమానపరచడమే కాకుండా అన్ని రకాలుగా చేసి ఆయన గద్దెనెక్కిన తర్వాత అక్కడ సోనియా గాంధీ గారు ఇచ్చి పాపం ఆవిడ పార్టీ నష్టపోవడమే కాకుండా ఇప్పుడు అనేక రకాలుగా బాధలకు అంటే పార్టీ అంత అంటే అప్పుడు అలయన్స్లో అంత చరిత్ర కలిగిన ఆ పార్టీని ఈరోజు ఇన్ని దుష్టశక్తులన్నీ కలిసి పాపం వాళ్ళని ఎంతసేపు సంక్షేమమే పరమావధిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ నాయకత్వం
నాయకత్వాన్ని గెలిచిన సందర్భాలు మెచ్చుకొని ఇప్పుడు ఆ నాయకత్వాన్ని చేరేటట్టుగా డ్యామేజ్ చేసుకునేటట్టు చేశారు అంటే ఈ కేసీఆర్ చేసిన ఒక ఇక్కడ తెలంగాణలో నష్టాన్ని ఆవిడ భరించి ఆ బిడ్డలకు అమరవీరులకు ఒక రకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన దాన్ని తిరిగి తెలంగాణ ఇచ్చిన క్రెడిబిలిటీని తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేయాలి, ఎందుకంటే అక్కడ సరైన లోపాలు ఏమైనా ఉంటే అందులో నా పాత్ర ఎంత ఉంటుందో నేను ఆలోచించుకొని నేను వస్తూ వస్తూనే రంగారెడ్డి జిల్లాలో ఒక ఎలక్షన్స్ రామ్మోహన్ గారి రెడ్డి ఎలక్షన్స్లో పని చేయడం జరిగింది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. కావాలంటే మీకు క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. ఆయన నా పేరుతో కూడా ఉచ్చరణించడం జరిగింది. మాజీ మంత్రి గారు ఇక్కడికి వచ్చారని చెప్పి అక్కడి నుంచి నేను వచ్చే లోపల ఇంకా అనేక కారణాలు వచ్చాయి. కరోనా అనుకోండి, రాజకీయంగా స్తబ్దతలు అనుకోండి, అన్నీ వచ్చాయి. కాబట్టి కొంచెం నేను స్తబ్దతగా ఉన్నాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీలో చాలా జోష్ వచ్చింది. ఆ తర్వాత వారి నాయకత్వంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చూస్తున్నప్పుడు కూడా నాయకత్వం ఎవరు ఇచ్చారు? సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆ సోనియా గాంధీ గారి మాట అనుసారంగా సీనియర్లైనా జూనియర్లైనా మనం పార్టీని గెలిపించుకోవాలి. చెట్టు ఉంటేనే కదా మనం ఉంటాము. కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత అందరూ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి, చాలా మంది సీనియర్లు కూడా, మీరేమంటారు? అది ఇప్పుడు జరుగుతున్న చాలా హాట్ హాట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లకు వెళ్ళి ఒక పక్కన మాట్లాడడానికి నాకు కాదు. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యము, వ్యవస్థ ముఖ్యము, వ్యక్తులు ముఖ్యం కాదు అనేది సీనియర్ల వాదన. నేను కూడా అదే మాట అంటాను. వ్యక్తులు ఈరోజు వస్తామో రేపు పోతాము, కానీ పార్టీ అనేది ఇంత చరిత్ర కలిగిన ఈ పార్టీని కాపాడవలసిన బాధ్యత ఎంతోమంది కార్యకర్తలు ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో వెళ్తే పర్మనెంట్ ఓటు బ్యాంక్ ఇప్పుడు ఎవరికమ్మా ఓటేస్తామంటే చెయ్యి గుర్తుకే బిడ్డ అనేవాళ్ళు. ఎందుకంటే ఎస్సీలకు చేసింది వాళ్ళే అసైన్మెంట్ ల్యాండ్లు కానివ్వండి, 3 ఎకరాల భూములు ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెట్టి చాకరి వ్యవస్థను విముక్తి చేయించినలో కానివ్వండి, తర్వాత చాలా లాభాలు అంటే ఇందిరాగాంధీ వ్యాయామం నుంచి మాకు జరిగింది ఏదైనా అందింది అంటే ఆ ఫలాలు పొందింది అంటే బడుగు బలహీన వర్గాల అందరూ కూడా చేసింది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో అయితే మీరు సేఫ్ బాగానే ఉన్నారు. ఉన్నాను, కానీ పార్టీలో ఉన్న మీరు అన్నట్టుగా సీనియర్లు రాని జరుగుతూనే ఉంటాయి, ప్రతి పార్టీలో ఉన్నాయండి. మా పార్టీ వాళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి బయటపడ్డారు. బీజేపీలో లేదా టీఆర్ఎస్ లో లేవా, ఏ పార్టీలో లేదు కుమ్మలాటలు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సమస్యల మీద సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ నుంచి మీరు ఏం చెప్తారు? ఇబ్రహీంపట్నం నేను ఉన్నప్పుడు కానీ అప్పుడు నేను చేసిన కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీగా వచ్చినప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడున్న అంటారు ఎప్పుడైనా గెలుపు కానీ 50% వ్యక్తి ఉంటారు, 50% పార్టీని చూసుకుంటారు. కానీ ఇక్కడ పార్టీ కంటే వ్యక్తి డ్యామేజ్ వల్లనే ఇబ్రహీంపట్నం ఓడిపోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన అన్ని తప్పులు చేస్తున్నా సరే, నేను చెప్తా అన్ని తప్పులు చేస్తున్నా సరే, మళ్ళీ తిరిగి మొన్న ఆయనకు మళ్ళీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పించడం జరిగింది. ప్రజల్లో నిజం కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. నిన్న మొన్న కూడా టీవీ ఛానల్లో చూసాం ఆయన పేకాట ఆడుకుంటూ దొరికిపోయాడని, అలాగే ఎన్నో రకాల భూ కబ్జాలతో ఉన్నాడని ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇలాంటి వాళ్ళను నాయకత్వాన్ని ఎందుకు కేసీఆర్ గారు సమర్థిస్తున్నారు? సరే మన పార్టీలు ఏమని ఉండనండి, అభిప్రాయ భేదాలు మనకేమని ఉండని అండి. అక్కడ ఉండే ఇబ్రహీంపట్నం ప్రజలు చాలా సున్నితమైన తత్వం వాళ్ళు, చాలా మంచి వాళ్ళు వాళ్ళు. సో వాళ్ళని ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఆయనకి ఇష్టం ఉంటే అసలు ఇంటి దగ్గరికెళ్ళగలుగుతా కూడా ప్రజా సంబంధాలు లేకుండా లీడర్లంటే ఆయన కింద చీడ పురుగుల్లాగా, దళితులంటే ఎస్సీలంటే ఆయనకు అసలు లెక్కలేని వాళ్ళలాగా ఒక రకమైన నవ్వడాలు, ఆ విలనిజం ఏదైతే ఉందో అది కిషన్ రెడ్డిలో ఉంది. ఇది తప్పిదమంటున్నాను నేను. టీఆర్ఎస్ పార్టీ తర్వాత వాళ్ళ పార్టీ ఏం చేసింది అది నేను వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా నేను విమర్శిస్తానేమో, కానీ ఇక్కడ వ్యక్తి వల్లనే పార్టీకి డ్యామేజ్ జరగబోతుందని మాత్రం చాలా వరకు నేను చెప్పగలను. రైట్, ఒకసారి బీజేపీ వాళ్ళది కూడా ఓవర్వ్యూ తీసుకున్న తర్వాత కొంచెం ఇన్ డీటెయిల్గా మనం వెళ్దాం. ఇక్కడ లాస్ట్ టైం ఒక విధంగా చూసుకుంటూ ఉంటే మనకి దాదాపు 21 మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ టీడీపీ పొత్తులో అది టీడీపీకి వెళ్ళినటువంటి టికెట్, ఆ తర్వాత అక్కడ బీఎస్పీ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. చూస్తూ ఉంటే రంగారెడ్డి గారు దాదాపు చాలా టైట్ ఫైట్ ఇచ్చారు, 72,205 ఓట్లు.